హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మనం మష్రూమ్స్ నీట్గా క్లీన్ చేసుకుందామండి. చూశారు కదా, ఇక్కడ లోపల ఉన్న బ్లాక్ అంతా మనం తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే స్టెమ్ తీసేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఒక నైఫ్ తీసుకుని ఈ లోపల ఉన్న బ్లాక్ మొత్తం తీసేస్తానన్నమాట. నేను దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, మష్రూమ్స్ ఎలా క్లీన్ చేయాలి అన్నది. మీరైతే తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి. నేనైతే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే యాడ్ చేస్తాను. చూడండి, ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఆ లోపల ఉన్న బ్లాక్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం వాటర్లో కాసేపు ఇలా పెట్టుకోవాలి. వాటర్లో పెట్టుకుని తర్వాత మనం ఆ పైన లేయర్ అంతా తీసేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్. తర్వాత ఇలా తీసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసి మొత్తం ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. అందులో అలానే ఒక ఎండుమిర్చి, తగినంత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుని బాగా మగ్గేంత వరకు చూసుకోవాలి. మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, లేదనంటే ఇది మాడిపోతుంది. ఉల్లిపాయ అదంతా మాడిపోతుంది అనమాట. సో మనం దాన్ని అలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనం ఒక 2 మిర్చీలు కట్ చేసుకుని మిర్చీస్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక స్పూన్ అల్లం కూడా యాడ్ చేస్తున్నాను. చూసారా, అసలు వేడికి ఆ పొగలైతే ఎలా వస్తున్నాయో, కానీ చూడటానికి అయితే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్నైతే మనం చక్కగా తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెడితే మనకు తొందరగా మాడిపోతుంది, కాబట్టి హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టొద్దు. ఒకే చోట ఉన్నా కూడా మనకు మాడిపోతుంది, అందుకని మనం అలా గెరిటితో తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ముక్కలు వేయటం అయితే అసలు ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. మనమైతే ఇప్పుడు కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా చక్కగా అలా తిప్పుకుంటూ ఉండాలి. అలానే ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం చక్కగా తిప్పుకోవాలి. అలానే కారం కూడా యాడ్ చేశాను. అంటే మీరు చేస్తున్న దాన్ని బట్టి మీకు ఎంత యాడ్ చేయాలో కూడా తెలుస్తుంది, సాల్ట్ అయినా కారం అయినా. మష్రూమ్స్ అయితే నాకైతే చాలా ఫేవరెట్ అండి. హెల్త్కి కూడా మనకి మష్రూమ్స్ అయితే చాలా మంచిది. ముక్కలు చూడటానికి చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో. ఇప్పుడైతే నేను ఇందులో వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మనకి మామూలుగానే పుట్టకొక్కల్లో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, సో వాటర్ మనం ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. చూసారా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అంతే, మనకి పుట్టకొక్కల కర్రీ అయితే రెడీ అవ్వబోతుంది. నేనైతే ఈ మష్రూమ్ కూర వచ్చేటప్పటికి రైస్ కుక్కర్లో చేశానండి. రైస్ కుక్కర్లో చేసినా కూడా చాలా బాగా వచ్చింది. అంటే మనం గ్యాస్ మీద లేదంటే రైస్ కుక్కరా అని కూడా అట్లా ఏం ఉండదు. ఎక్కడ చేసినా కూడా మనకైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మసాలా పౌడర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత కూడా మనం చక్కగా ఇట్లా తిప్పుకోవాలి. చూసారా అసలు ఆవిరి అనేది ఎలా వస్తుందో. అంతేనండి, చాలా సింపుల్గా మష్రూమ్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. మేమైతే ఆల్రెడీ టేస్ట్ కూడా చేసేసాము. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉందనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.